ఆధునిక భారతదేశంలో 1932లో సెప్టెంబర్ 24న దళితుల అభివృద్ధికి సంబంధించి తద్వారా ఈనాడు కొనసాగుతున్న కుల వివక్ష వరకు చరిత్రలో విద్రోహ దినంగా భావించవచ్చు. ఎందుకంటే ఇది అత్యంత మోసపూరితం. ఊనా ఒప్పందం అంటరాని కులాలంటూ దళితులను బానిసలుగా చూసిన సనాతన హిందూ మత దాసి శృంఖలాల నుండి విముక్తి లభించే సువర్ణ అవకాశాన్ని అగ్రకులాలు మోసపూరితమైన కుట్రలకు బలి చేసిన రోజు. దళిత ఉద్యమాలను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతుంది. ఇది మరో 100 ఏళ్ళు అయినా కొనసాగవచ్చు. దీనినే చంచాయుగం ఆవిర్భవించిన రోజుగా పిలుస్తున్నాం. అంటరాని కులాలకు ప్రత్యేక నియోజకవర్గాలు రాజకీయ రక్షణలు ప్రకటిస్తూ 1932లో ఆగస్ట్ 17న బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిన కమ్యూనల్ అవార్డు అమలును మనువాదుల ప్రతినిధి అయిన గాంధీ ద్వారా తమ ఆకాంక్షను నెరవేర్చుకున్నారు. ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి అంబేద్కర్ గారి మీద తమ ఒత్తిడి తెచ్చి కుట్రపూరితమైన పూనా ఒప్పందానికి ఒప్పించారనే విషయం మనలో చాలా మందికి తెలిసిందే. అయినా దాన్ని ఇప్పుడు చచ్చుకు రానియడం లేదు. అయితే దళిత ఉద్యమ పునర్నిర్మాణానికి తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్న ఈ సమయంలో ఈ క్రింద విషయాల మీద అవగాహన కలిగి ఉండడం ముఖ్యం. అసలు కమ్యూనల్ అవార్డ్ అంటే ఏమిటి? అంబేద్కర్ గారు దీని అమలుకు ఎందుకు పట్టుబట్టారు? అగ్రకుల మనువాద హిందువులు దీన్ని ఎందుకు వ్యతిరేకించారు? అసలు ఈ ఒప్పందంలో ఏమి ఉంది? ఈ ఒప్పందం ఏ పరిణామాలకు దారితీసింది? దళిత ఉద్యమ పునర్నిర్మాణానికి ఉపయోగపడే అంశాలు ఏమిటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనబడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంబేద్కర్ టాపిక్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. 4% ఉన్న అగ్రకులస్తులు మోర్ దెన్ 90% ఉద్యోగాలు అనుభవించడం ఎంతవరకు న్యాయమని బ్రిటిష్ వైస్రాయ్ బ్రిటిష్ ప్రధాని ముందు లండన్ లో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో దళితులకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలిసేలా సింహంలా గర్జించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దాని ఫలితంగా బ్రిటిష్ గవర్నమెంట్ ఉద్యోగాల్లోనూ రాజకీయాల్లోనూ వనరుల పంపిణీలోనూ అందరికీ న్యాయం చేసేందుకు భారతదేశంలోనే స్థితిగతులపై నివేదిక ఇవ్వాల్సిందిగా సైమన్ నాయకత్వంలో ఒక కమిటీని ఇండియాకి పంపించింది. ఈ నివేదిక నిజాలను నిక్కు తేల్చితే ఇన్నాళ్ళు మనువాదులు దళితులకు చేసిన అన్యాయం బయటపడితే కమ్యూనల్ అవార్డు ద్వారా దళితుల తలరాతలు మారి దళితులు ఎక్కడ బాగుపడిపోతారో అని అవకాశాన్ని దళితులకు దక్కకుండా చేయడానికి అన్ని రాజకీయ పార్టీలు అగ్ర కులస్తులు నిర్వహించే వార్తా పత్రికలు ప్రజలను తప్పుద్రోవ పట్టించి చివరకు దళితులు కూడా అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా నినాదాలు చేసే స్థాయికి తీసుకొచ్చారు. అయినా అంబేద్కర్ గారు భయపడకుండా తమ పనిని పూర్తి చేయ ప్రయత్నించారు. రాజకీయ నాయకులు ఇంత రాద్ధాంతం చేయడానికి ఆ కమ్యూనల్ అవార్డులో ఏముందో తెలుసుకుందాం. కమ్యూనల్ అవార్డు పరిపాలనలో భారతీయులకు పూర్తి భాగస్వామ్యం కల్పించే ఉద్దేశంతో అవకాశాలు అన్ని వర్గాలకు సమానంగా అందే విధంగా ఆయా సామాజిక వర్గాలకు వారి జనాభా ప్రాతిపదికన ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనే కమ్యూనల్ అవార్డు. 1932లో జరిగిన సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తర్వాత రామ్సే మెక్డోనాల్డ్ ప్రధానమంత్రిగా ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం ఈ కమ్యూనల్ అవార్డు ప్రకటించింది. దీని ప్రకారం అగ్రకుల హిందువులు, ముస్లింలు, సిక్కులు, భారత క్రైస్తవులు, బౌద్ధులు, ఆంగ్లో ఇండియన్లు, యూరోపియన్లతో పాటు అంబేద్కర్ కృషి కారణంగా దళితులను కూడా అల్పసంఖ్యాకులుగా గుర్తిస్తూ వారి జనాభా ఆధారంగా నియోజకవర్గాలను రిజర్వ్ చేస్తూ భారత ప్రభుత్వ చట్టం 1935లో చేర్చాలని ప్రతిపాదించారు. అంబేద్కర్ ఆలోచన ప్రకారం దళితుల ఉద్యమాలకు ముఖ్యంగా అడ్డు వస్తున్న అంశం దళితులు తమ రోజువారీ బ్రతుకు తెరువు కోసం అగ్రకులాలపై ఆధారపడి ఉండటం. ఈ కారణం చేతనే తమకు అన్యాయం జరిగినా కూడా తిరుగుబాటు చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితి కొనసాగుతుంది. ప్రత్యేక నియోజకవర్గాల వల్ల పరిపాలన వ్యవస్థలోకి అగ్రకులాల మీద ఆధారపడకుండానే అడుగుపెట్టే అవకాశం ఉంది. హిందూ మతం కల్పించిన ఈ బానిస సంఖ్యలను పూర్తిగా తెంచుకుని దళితులు స్వయం వికాసం సాధించేందుకు కమ్యూనల్ అవార్డు తోడ్పడుతుందని అంబేద్కర్ గారు భావించారు. ఇక మీరు మీ ఇంటి గోడలపై రాసుకోండి, మనం పాలకులు కాబోతున్నాం అని బాబాసాహెబ్ అంబేద్కర్ నినాదించారు. 3 నాళ్ల ముచ్చట్లాగా దేవుడు వరమిచ్చిన పూజారి అడ్డు తగిలినట్లుగా ఈ కమ్యూనల్ అవార్డుతో మన జీవితాలు ఎక్కడ మారిపోతాయో అని అసూయతో అగ్రకులాల వారు దీనిని వ్యతిరేకించారు. కానీ అసలు జనాభా ఆధారంగా ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపు కొత్త అంశమేమీ కాదు. 1919లో మింటో మార్లే సంస్కరణలు, 1919లో మాంటింగు చంస్వర్ సంస్కరణల ద్వారా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించి మంచి ఫలితాలను పొందిన బ్రిటిష్ ప్రభుత్వం ఈ ప్రకారం అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలనే ఆలోచనతో కొత్త రాజ్యాంగం రూపొందించాలనే ఆలోచన చేసింది. అందులో భారతీయుల అభిప్రాయాలను సేకరించడానికి సైమన్ కమిషన్ ఏర్పాటు చేసింది. అప్పుడే మొదలైంది గోబ్యాక్ గోబ్యాక్ సైమన్ కమిషన్ గోబ్యాక్.
ఈ ఉద్యమం గురించి మన పాఠ్యపుస్తకాలలో కాంగ్రెస్ నాయకులు ఇతర అగ్రకుల పార్టీల నాయకులు త్యాగమూర్తులుగా స్వతంత్ర సమరయోధులుగా వర్ణించబడ్డారు. ఉదాహరణకు ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు ఈ ఉద్యమంలోనే చొక్కా చింపుకుని తెల్లవాడి తోటాలకు తన గుండెను ఎదురు నిలిపింది. ఈ విధంగా దళితులకు ప్రయోజనం కలగకుండా ఒక మంచి అవకాశాన్ని నాశనం చేశారు. అయితే అంబేద్కర్ గారు మాత్రం కాంగ్రెస్ నాయకుల వ్యతిరేకతను లెక్క చేయకుండా సైమన్ కమిషన్ స్వాగతించి కమిషన్ ముందు దళితులను కూడా మైనారిటీలుగా గుర్తించి ప్రత్యేక రక్షణ కల్పించాలని ప్రతిపాదించారు. అంబేద్కర్ గారి ఆలోచనలు పసిగట్టిన మనువాద పార్టీలు కాంగ్రెస్ కమ్యూనిస్టులు పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా ఏకమై సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిపి అంబేద్కర్ గారిని బ్రిటిష్ ఏజెంట్ గా చూపించే ప్రయత్నం చేశారు. సైమన్ కమిషన్ కు సహాయ నిరాకరణ చేయడంతో ప్రతినిధుల అభిప్రాయాలు నివేదించడం కోసం ఇర్విన్ ఆధ్వర్యంలో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది ఇంగ్లాండ్ ప్రభుత్వం. దీనిని కూడా కాంగ్రెస్ వ్యతిరేకించింది. కానీ అంబేద్కర్ గారి ప్రతిపాదనలకు బలం పెరగడం గమనించిన గాంధీ పిలవకపోయినా సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి హాజరై తానే దళితుల ప్రతినిధులని నాటకం మొదలుపెట్టాడు. భారత దళిత సంఘాలన్నీ అంబేద్కరే మా ప్రతినిధి అంటూ బ్రిటిష్ ప్రధానికి టెలిగ్రామ్స్ పంపడంతో గాంధీ నాటకం సాగలేదు. 1932లో ఆగస్టు 15న బ్రిటిష్ ప్రభుత్వం దళితులకు కూడా కమ్యూనల్ అవార్డు వర్తింపజేస్తూ ప్రకటన చేసిన వెంటనే అగ్రకుల హిందువులంతా ఒకటయ్యారు. ఇతర దళిత నాయకులు చాలా మంది గాంధీకి సపోర్ట్ చేశారు. జనాభా లేని కులమతాలకు వ్యాపార వర్గాలకు మైనారిటీలకు సీట్లు ఇవ్వడానికి అంగీకరిస్తూనే దళితులకు ఇవ్వడానికి మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. దళితులను హిందూ మతం నుండి విడదీస్తే హిందూ మతం విచ్ఛిన్నం అయిపోతుందని అందుకు నిరసనగా హిందూ మత అగ్రకుల నాయకులు కుట్రలో భాగంగా గాంధీ పూనాలోని ఎరవాడ జైల్లో నిరాహార దీక్ష చేపట్టారు. గాంధీ వాదనను కాంగ్రెస్ నాయకులు మద్దతు పలికారు. కాంగ్రెస్ లోని బాబు జగజ్జీవన్ రామ్ లాంటి బలమైన దళిత నాయకులు కూడా తటస్థులుగా మారి అంబేద్కర్ మీద ఒత్తిడి పెంచారు. దేశమంతా పిచ్చిపట్టినట్టు గాంధీకి ఏమవుతుందో అని అలజడి సృష్టించారు. దీని ఫలితంగా అంబేద్కర్ మీద మరింత ఒత్తిడి పెరిగింది. అప్పటి వరకు చేతనిచ్చిన బ్రిటిష్ గవర్నమెంట్ కూడా అంబేద్కర్ గారికి హ్యాండ్ ఇచ్చింది. ఈ విషయంలో దేశం రెండుగా చీలిపోయింది. నిమ్న వర్గాల్లో నిరాశ ఆవహించింది. అందరూ కలిసి అంబేద్కర్ గారిని ఒంటరిని చేశారు. గాంధీని చంపే హంతకుడిగా ముద్ర వేశాయి. పత్రికలన్నీ ఒక రీతిలో గగ్గోలు పెట్టాయి. గాంధీతో మాట్లాడవలసిందిగా అంబేద్కర్ ని బలవంత పెట్టాయి. గాంధీ పరిస్థితి కూడా చూసి కరగని కర్కోటకుడనే ముద్ర వేశాయి. చివరికి తప్పన పరిస్థితుల్లో గాంధీతో భేటీ కావడానికి సిద్ధమయ్యాడు అంబేద్కర్. అదే క్రమంలో 1932 సెప్టెంబర్ 24న అంబేద్కర్ గాంధీని ఎరవాడ జైల్లో కలిసి చేసుకున్న ఒప్పందమే పూనా ప్యాక్. దళితులకు స్వేచ్ఛ స్వాతంత్ర నాయకత్వం లభించడం ఇష్టం లేని అగ్రకుల మనువాదం పార్టీలకు అతీతంగా అడుగునడుగున అడ్డుపడుతూ వచ్చి చివరికి పూనా ప్యాక్ట్ దగ్గర సఫలీకృతం అయ్యారు. పూనా ప్యాక్ట్ లోని ముఖ్యాంశాలు: ప్రత్యేక నియోజకవర్గాల స్థానంలో రిజర్వ్ నియోజకవర్గాలు ఏర్పాటు చేసి వాటిలో ఉమ్మడి ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అణగారిన వర్గాల విద్యా ఉపాధికి నియోజకవర్గ నిధుల్లో ప్రత్యేక కేటాయింపులు చేసే విధంగా చర్యలకు ప్రతిపాదనలు చేపట్టాయి. ఈ ఒప్పందంలో హిందూ సమాజం నుండి కుల వ్యవస్థను సమూలంగా నిర్మూలించడానికి చివరి అవకాశం ఇవ్వమని గాంధీ అంబేద్కర్ ని ప్రాధేయపడ్డాడు. కొన్ని సంవత్సరాల్లోనే కుల వ్యవస్థను అస్పృశ్యతను శాశ్వతంగా నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తాం అని గాంధీ అంబేద్కర్ కి ఈ ఒప్పందం రోజున హామీ ఇచ్చాడు. కానీ ఒప్పందం చేసినట్లు గాంధీ ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. గాంధీ కుట్ర ప్రకారం అంటరాని వారు హిందువుల్లో భాగంగా అలాగే అణిగిమణిగి పడి ఉండేటట్లు పూనా ఒప్పందం చేసింది. పూనా ప్యాక్ట్ పేరిట అణగారిన కులాలు మనుషులుగా సమానత్వంతో బ్రతకడానికి వీలు లేకుండా చేసి ఈనాటికి కూడా హిందూ మతంలో హెచ్చుతగ్గుల్ని తెలివిగా కొనసాగించేలా జాగ్రత్త పడ్డారు మనువాద సనాతన హిందూ మూకలు. చంచాయుగం ఆవిర్భావం: ప్రత్యేక నియోజకవర్గాలు అమలైతే తమ ప్రతినిధిని తామే ఎన్నుకునే వెసులుబాటు దళితులకు ఉండేది. ఆ అవకాశం ఉంటే ఆ సామాజిక వర్గానికి నిబద్ధుడై సేవ చేసే నిజమైన నాయకుణ్ణి ఆ ప్రజలు ఎన్నుకునేవారు. స్వాతంత్రానంతరం రిజర్వ్ నియోజకవర్గాల ఎన్నికలకు ప్రతినిధులను పార్టీలు ఎన్నుకోవాల్సి ఉండడంతో మనువాదుల చేతుల్లోనే ఉన్న పార్టీలు ఆయా సామాజిక వర్గాల నుండి తమ మనువాద భావజాల ప్రయోజనాలకు అనుగుణంగా మాత్రమే నడుచుకునే చెంచాలనే ప్రతినిధులుగా ఎన్నుకుంటున్నారు. వారినే గెలిపించుకుని చట్టసభలకు పంపించి దళితుల నిజమైన గొంతు చట్టసభల్లో వినపడకుండా చేస్తున్నారు.
దళితుల విద్య ఉద్యోగ కల్పనకు కేటాయించిన ఆర్థిక సహాయాన్ని ఈ చంచాలను సాకడానికి ఉపయోగించి దాంతో దళితులకు దక్కాల్సిన న్యాయమైన వాటాలు కనీస సాయం కూడా దక్కని పరిస్థితికి కారణమయ్యాయి. స్వార్థపరులకు ఆర్థిక సహాయం చేస్తూ వారి ద్వారా దళిత ఉద్యమాలను మనువాద పోషణకు వాడుకునే విధంగా ప్రణాళికలు రూపొందించడంలో అగ్రకులాలు సఫలీకృతం అయ్యారు. ఇలా తమ స్వార్థ ప్రయోజనాల కోసం జాతి ప్రయోజనాలను తాకట్టు పెట్టే ఒక తాబేదారి దళారి చంచా వర్గం ఆవిర్భవించడానికి కారణమైనవి పూనా ప్యాక్ట్. అంబేద్కర్ కమ్యూనల్ అవార్డు కోరడానికి ముఖ్య కారణం దళితులను అగ్రకులాలపై ఆధారపడకుండా చేయడం. హిందూ మతంలో దీనిని కుల వ్యవస్థ పేరుతో అగ్రకులాలకు ఆర్థిక వనరులపై గుత్తాధిపత్యం కల్పించి దళితులకు శాశ్వతంగా అగ్రకులాలపై ఆధారపడి జీవించే విధంగా రూపొందించారు. కనుక ముందుగా అభివృద్ధి కోసం అగ్రకులాల సహకారం పొందాల్సిన పరిస్థితుల నుండి దళితులను దూరం చేయాలి. దీనికి సెపరేట్ సెటిల్మెంట్ ప్రక్రియ తోడ్పడుతుంది. సెపరేట్ సెటిల్మెంట్ అంటే దళితులకు ప్రత్యేక ఆవాస సదుపాయాలు ఏర్పరచడం. గవర్నమెంట్ దళితులకు చేస్తున్న బడ్జెట్ కేటాయింపులు ఏ ప్రత్యేక ప్రాంతాల్లో అమలు చేయాలి. ఈ రకంగా దళితులు తమ స్వశక్తిని స్వీయ అభివృద్ధికి వాడుకుంటూ స్వయం వికాసం వైపు అడుగులు వేయాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఈ చంచాల చేతుల్లో ఉన్న నాయకత్వాన్ని నిబద్ధత గల నాయకులు తమ చేతుల్లోనికి తీసుకోవాలి. తమ స్వార్థ ప్రయోజనాల కోసం జాతి ప్రయోజనాలు తాకట్టు పెట్టే ఈ ఇంటి దొంగలను ప్రధాన శత్రువులుగా పరిగణించి తరిమి కొట్టాలి. తరతరాలుగా భోజనాల హక్కులను కలరాస్తూ వారి నుండి బలమైన తిరుగుబాటు రాకుండా అగ్రకులాలు పన్నుతున్న ఈ కుట్రలను ఛేదిస్తూ నవయవ దళిత నాయకత్వం పూలే అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలి. దీని ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే పూనా ఒప్పందం అగ్రకులాలకు ఒక మహాత్ముని ఇస్తే భోజనులకు కొన్ని లక్షల మంది చెంచాగాళ్లను ఇచ్చింది. ఆలోచిద్దాం, అందరికీ చెబుదాం, దాగిన సత్యాలను వెలికి తీద్దాం. జై భీమ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి.